పాటు ఎప్పుడూ జరగని విధంగా, ఏ రాష్ట్రంలో చూడని విధంగా, రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఎందుకు చంద్రబాబు నాయుడు బడ్జెట్ పెట్టలేకపోయాడు అన్నది కూడా సుదీర్ఘంగా చెప్పడం జరిగింది. బడ్జెట్ అంటూ ప్రవేశపెడితే అసలు లెక్కలు చెప్పాల్సి వస్తుంది. అసలు లెక్కలు ఎప్పుడైతే బడ్జెట్ రూపకంలో బయటికి వస్తాయో అప్పుడు చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్, తాను చేసిన మోసాలు, తాను చెప్పిన అబద్ధాలు అన్నీ కూడా బయటికి రాక తప్పదు, బయటికి రాని తప్పని పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. కాబట్టి బడ్జెట్ తాను ఏ రకంగా పెట్టకుండా పోస్ట్పోన్ చేస్తూ చిట్ట చివరకు తాను బడ్జెట్ ప్రవేశపెట్టడం, ఆ బడ్జెట్ ద్వారా తాను ఇంతవరకు చెప్తా వచ్చిన అబద్ధాలన్నీ కూడా అబద్ధాలుగా ప్రూవ్ అయిపోయి ఉన్న పరిస్థితులను కూడా లాస్ట్ ప్రెస్ మీట్లో సుదీర్ఘంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంత సుదీర్ఘంగా కూడా చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారిలో మార్పు ఉంటుందా? అస్సలు ఉండదు. నేను ఇంతే, నేను అబద్ధాలు ఇలాగే చెప్తాను, ఎందుకంటే నేను సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఎగరగొట్టాలని డిసైడ్ చేసుకున్నాను కాబట్టి నాకు జస్టిఫికేషన్ కావాలి అన్న ఒకే ఒక దృక్పథంతోనే చంద్రబాబు గారి అబద్ధాలన్నీ కూడా కొనసాగుతూ వస్తున్నాయి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ కూడా. అందుకే మరొకసారి ఆయన మాట్లాడిన మాటల మేరకు, ఆయనకు సంబంధించిన ఆయన మంత్రివర్గ సభ్యులు, సహచరులు మాట్లాడిన మాటల్లో వాటిని కూడా అడ్రస్ చేస్తూ కొనసాగింపుగా ఇదే బడ్జెట్ ప్రసంగం మీద నా రెండవ ప్రెస్ మీట్ కూడా జరగబోతా ఉంది. రాష్ట్రానికి సంబంధించిన అప్పు ఎంత, రాష్ట్రంలో అప్పులు ఏ మేరకు ఉన్నాయి అన్నది ఒక బడ్జెట్ అంటూ ప్రవేశపెడితే ఖచ్చితంగా ఆ బడ్జెట్ డాక్యుమెంట్స్లో రాష్ట్రానికి సంబంధించిన అప్పులు చూపించక తప్పదు. ఇది బడ్జెట్లో ఖచ్చితంగా జరగాల్సిందే బడ్జెట్ అంటూ ప్రవేశపెడితే. కాబట్టి ఒకసారి రీకాల్ చేస్తూ మళ్ళా ఒకసారి, అసలు చంద్రబాబు నాయుడు తానంతటి తానే ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో తాను చెప్పిన లెక్కల ప్రకారమే అప్పుల విషయంగా మళ్ళా ఒకసారి క్విక్గా రీక్యాప్ చేసేదానికోసం ఊరిక ఉజ్జాయింపుగా ఫిగర్లు చూపిస్తా. ఇది బడ్జెట్ నెంబర్, బడ్జెట్లో ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్స్ పేజీ నెంబర్ 14, పేజీ నెంబర్ 16. ఈ రెండు పేజీలు ఒకసారి చూసినట్టయితే ఆయన ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ డాక్యుమెంట్లోనే రాష్ట్రానికి సంబంధించిన అప్పులు 2018-19 సంవత్సరం, అంటే తన చివరి సంవత్సరం నాటికి తాను చూపించిన బడ్జెట్ డాక్యుమెంట్ ప్రకారమే అప్పులు 2,57,000 కోట్లు తాను దిగిపోయే సమయానికి అప్పులు ఉన్నాయి అని తానంతటి తానే చూపించాడు. అంటే పబ్లిక్ డెట్ అవుట్ స్టాండింగ్. అదే మాదిరిగా పేజీ నెంబర్ 16లో అదే 2018-19 సంబంధించి గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చిన అప్పులు కూడా లెక్కేసుకుంటే ఎంత అంటే తానంతటి తానే 55,000 కోట్లు అని చెప్పి తానే తేల్చాడు. రెండు కలిపితే రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి ఉన్న అప్పులు 3,13,000 కోట్ల రూపాయలుగా 3,13,000 కోట్లు అంటూ చంద్రబాబు నాయుడు గారు తాను స్వయంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్స్లో తానే తేల్చి చెప్పాడు. పేజ్ నెంబర్ 14, పేజ్ నెంబర్ 16 తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లలో ఇదే అప్పును 2024-25 అంటే మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఎంత అప్పులు ఉన్నాయి అని చెప్పి తానే తేలుస్తూ ప్రవేశపెట్టిన అదే బడ్జెట్ డాక్యుమెంట్లో, అదే పేజ్ నెంబర్ 14, అదే పేజ్ నెంబర్ 16లో తాను చెప్పుకొచ్చాడు. 2023-24 అంటే మన ప్రభుత్వం దిగిపో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం
దిగిపోయే నాటికున్న అప్పులు 491,000 కోట్లకు ఎగబాకాయని, అదే రకంగా ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన అప్పులు 154,000 కోట్లకు ఎగబాకాయని, రెండు కలిపితే 2023-24 సంవత్సరం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి 646,000 కోట్ల రూపాయలు అని చెప్పి తానే తేల్చాడు. అంటే 313,000 కోట్లు తాను దిగిపోయే నాటికి ఉన్న అప్పులు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికల్లా 646,000 కోట్ల రూపాయలను తానే తేల్చి చెప్పాడు. తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లే సాక్ష్య ఆధారాలతో సహా ఇక్కడ ప్రవేశపెడతా ఉన్నాం. ఈ రిపోర్టుకు తోడు కాగ్ అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆడిట్ చేసే కాన్స్టిట్యూషనల్ బాడీ కాగ్. కాగ్ చెప్పిన నివేదిక కూడా ఒకసారి చూసినట్టయితే కాగ్ నివేదిక కూడా ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఇదే బడ్జెట్ సమావేశాల్లో కాగ్ నివేదికను కూడా ప్రొడ్యూస్ చేశారు అసెంబ్లీలో. వాళ్ళు అది కూడా చూపించడం జరిగింది, ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కాగ్ రిపోర్ట్లో కూడా 2023-24 సంబంధించి అకౌంట్స్ అట్ ఏ గ్లాన్స్ పేజ్ నెంబర్ 18, పేజ్ నెంబర్ 20 కాగ్ రిపోర్ట్లో పేజ్ నెంబర్ 18, పేజ్ నెంబర్ 20 కాగ్ రిపోర్ట్లో కూడా వాళ్ళు కూడా ఇదే నెంబర్ను రాటిఫై చేస్తూ కాగ్ కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఇదే కాగ్ రిపోర్ట్ కూడా కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ అంటే రాష్ట్ర ప్రభుత్వాలను ఆడిట్ చేసే కాన్స్టిట్యూషనల్ బాడీ వీళ్ళు కూడా ప్రొడ్యూస్ ఇచ్చిన రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ఇదే చంద్రబాబు ప్రభుత్వం కూడా ప్రొడ్యూస్ చేసింది బడ్జెట్తో పాటు. వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్లో కూడా పేజ్ నెంబర్ 18, పేజ్ నెంబర్ 20 కాగ్ రిపోర్ట్ 2023-24లో ఇదే ధృవీకరిస్తూ తేల్చి చెప్పారు. మళ్ళీ నేను ఇదే క్వశ్చన్ మళ్ళీ క్వశ్చన్ అది కూడా ఆ రిపోర్టు కూడా మేము ముందర ఉంచడం జరిగింది. కాగ్ రిపోర్టు కూడా కింద పైన ఉన్న రెండు బడ్జెట్ డాక్యుమెంట్స్ పేజ్ నెంబర్ 14 అండ్ 16, కింద ఉన్నవి రెండు కాగ్ రిపోర్ట్స్ పేజ్ నెంబర్ 18 అండ్ పేజ్ నెంబర్ 20, ఈ రెండు కూడా చూపించడం జరుగుతూ ఉంది. మరి ఇంతకుముందు నేను అడిగినట్టుగానే మరొకసారి ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఇవే విషయాలను మరొకసారి మళ్ళీ అడుగుతా ఉన్నా. అయ్యా, అబద్ధాలు చెప్పడం ధర్మమేనా అని, ఎక్కడ 11,00,000 కోట్లని ఒకసారి, 12,50,000 కోట్లని మరోసారి, చివరకు 14,00,000 కోట్లు అని చెప్పి దాన్ని ఎన్నికల నాటికల్లా 14,00,000 కోట్లు అని చెప్పి దాన్ని తీసుకొని వెళ్ళి ఇలా తప్పుడు ప్రచారాలు చేయడం ధర్మమేనా అని చెప్పి ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతున్నాం. ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన తన యెల్లో మీడియా ఇదే దుష్ప్రచారాన్ని కొనసాగిస్తూ ఏ రకంగా ఒక వ్యవస్థీకత ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎలా చేస్తారు అనేది ఇంతకుముందు కూడా చూపించిన, అంటే వ్యవస్థీకృత నేరాలు చేసే ఒక వ్యవస్థ వీళ్ళకి మాత్రమే ఉంది. ఒక పద్ధతి ప్రకారం ఒక గోబెల్స్ ప్రచారంలో భాగంగా వాళ్ళకి సంబంధించిన యెల్లో మీడియా అంటే ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5 వీళ్ళకు తోడు ఏ రకంగా వీళ్ళు ఉంటారు, ఏ రకంగా చంద్రబాబు నాయుడు ఉంటాడు, ఏ రకంగా ఓ దత్తపుత్రుడు ఉంటాడు, ఏ రకంగా వీళ్ళకు బీజేపీ పార్టీలో కూడా వీళ్ళకి సంబంధించిన మనుషులే అక్కడ కూడా ఉంటారు, వాళ్ళు కూడా ఏ రకంగా అందరూ కలిసి ఒకే కోరస్గా ఏ రకంగా అబద్ధాలకు రెక్కలు కట్టి ప్రచారం చేస్తారు, ఒక వ్యవస్థీకృత క్రైమ్ ఏ మాదిరిగా చేస్తారు అని చెప్పి మీకు ఇంతకు ముందు కూడా విపులంగా కూడా చెప్పడం కూడా జరిగింది. ఆశ్చర్యం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు తన గుండెల మీద తాను చేతులు వేసుకుని తాను ప్రజలకు సమాధానం చెప్పాల్సిన విషయం ఇది. ఎందుకనంటే అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతా ఉంది, మొత్తం ప్రభుత్వం యంత్రాంగం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే ఉంది, మా దగ్గర లేదు, మా చేతుల్లో లేదు. 6 నెలల నుంచి మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే ఉంది. ఆయన అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది.
మరి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉన్న అధికారులతోనే తానే బడ్జెట్ తయారు చేయించి అసెంబ్లీలో తానే ప్రవేశపెట్టాడు. అందులోని అంకెలు కూడా చంద్రబాబు గారే పెట్టారు. చివరికి ఆ లెక్కలను కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే కాగ్, ఒక రాజ్యాంగ వ్యవస్థ, ఒక రాజ్యాంగ సంస్థ కాగ్ను కూడా, కాగ్ కూడా ఆ అధికారిక లెక్కలను ధృవీకరించింది. మరి ధృవీకరించిన తర్వాత నీ హయాంలో నీ అధికారుల చేత నీవు ప్రవేశపెట్టిన బడ్జెట్, నీవు ప్రవేశపెట్టిన నీ లెక్కలను కాగ్ కూడా, కాన్స్టిట్యూషనల్ బాడీ కాగ్ కూడా ఆడిట్ చేసి ధృవీకరించిన తర్వాత, అది కూడా ఆ రిపోర్టు కూడా నువ్వు కూడా అసెంబ్లీలో నువ్వే టేబుల్ చేసిన తర్వాత, మరి నువ్వు చెప్పిన నీ లెక్కలు, నువ్వు చెప్పిన ఈ నెంబర్స్, మరి నువ్వే ప్రవేశపెట్టిన తర్వాత ఈ అప్పుల గురించి మీరు ఖరారు చేసిన వివరాల మీద మీరే ఒప్పుకోకపోతే ఇక మీరు అసెంబ్లీలో ఈ నెంబర్స్ ఇవన్నీ ఎందుకు ప్రవేశపెట్టారు? మీరు పెట్టిన వాటి మీదనే మీరే అసెంబ్లీకి సాక్షిని చేస్తూ అసెంబ్లీకి ప్రవేశపెడతారు. పెట్టిన తర్వాత మీ మంత్రులు మీరు మళ్ళీ బొంకుతారు. 646,000 కోట్ల అప్పులు ఉన్నాయని మీరే ప్రవేశపెట్టి మీరే లేదు 646,000 కోట్లు కాదు 1,45,000 అని ఎవడు అంటాడు? ఇంకోడెవడో ఇంకో నెంబర్ అంటాడు. చంద్రబాబు నాయుడు గుంజిని లీస్తానంటాడు. ఇంకా వస్తే మీరు పక్కకు వస్తే మీకు చెప్తాను, ఇంకా ఎక్కువ ఇంకా వేరే నెంబర్లు చెప్తానంటాడు. మరి చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి ప్రవేశపెట్టిన ఆ డాక్యుమెంట్స్ మీద, తన హయాంలో తానే ప్రవేశపెట్టిన ఈ డాక్యుమెంట్స్ మీద, తానే అసెంబ్లీలో ఒకటి ప్రవేశపెట్టి ఇంకొక మాటలు తాను మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, కేవలం సూపర్ 6, సూపర్ 7 హామీలను ప్రజలు ఎందుకు నువ్వు ఇవ్వడం లేదని నిలదీస్తారు అనే ఒకే ఒక కారణం చేత బొంకిందే బొంకు, బొంకుల బాబు అని చంద్రబాబు నాయుడుని ఎందుకు అనకూడదు? చంద్రబాబు నాయుడు ఇంకా ఒక అడుగు ముందుకేస్తూ చెప్పిన అబద్ధాలే మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు. స్పిల్ ఓవర్ అకౌంట్స్ మీద కూడా ఒక ఇదే రకమైన దుష్ప్రచారం. ఈరోజు నేను చూపిస్తూ ఉన్నా, ప్రతి సంవత్సరం మామూలుగా స్పిల్ ఓవర్ అకౌంట్స్ ఉంటాయి. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం నుంచి కాస్త కూస్తూ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ స్పిల్ ఓవర్ అనేది, ప్రతి బడ్జెట్ నుంచి ఇంకొక బడ్జెట్కు స్పిల్ ఓవర్ అనేది సర్వసాధారణంగా స్పిల్ ఓవర్ బిల్స్ అనేది ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు 2019లో దిగిపోతూ తాను స్పిల్ ఓవర్గా తాను బకాయిలు పెట్టిన బిల్స్ మాకు ఇచ్చిపోయిన బిల్స్, ఆ బిల్స్ మేము కట్టిన బిల్స్ ఎంత అని చూస్తే 42,183 కోట్ల రూపాయలు మేము కట్టాం. ఆయన ఎక్కడెక్కడ బిల్స్ పెండింగ్ పెట్టిపోయాడు అని చెప్పి ఇంతకుముందు చాలా సుదీర్ఘంగా కూడా చెప్పాను, మళ్ళీ అకౌంట్స్ను మళ్ళీ చెప్పాలి అని అంటే మళ్ళీ ఒకసారి ఇక్కడంతా కూడా కనపడతా ఉన్నాయి. ఆరోగ్యశ్రీకి ఏ రకంగా 680 కోట్లు పెట్టాడు, విత్తన బకాయిలకి ఏ రకంగా 960 కోట్ల రూపాయలు, తాను ఏ రకంగా ధాన్యం సేకరణ బకాయిలు, విత్తన సేకరణ బకాయిలు 360 కోట్లు, ఇట్లా రకరకాలుగా ఏ రకంగా పెట్టుకున్నాడు. పవర్ బిల్స్ ఏ రకంగా, పవర్ సబ్సిడీ ఏ రకంగా తాను ఇవ్వకపోవడం వల్ల తాను డిస్కాములకు పెట్టిన బకాయిలు ఏ రకంగా ఉన్నాయి, అన్నీ కూడా చూసుకుంటే మొత్తం కన్జ్యూమర్ అఫేర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ 5,786 కోట్లు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ 180 కోట్లు,
ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 265 కోట్లు, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ 19 కోట్లు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ 2378 కోట్లు, ఏపీ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ 249 కోట్లు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ 1084 కోట్లు, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ 59 కోట్లు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ 88 కోట్లు, ఇండస్ట్రీస్ కామర్స్ షుగర్ డిపార్ట్మెంట్ 200 కోట్లు, డైరీ డెవలప్మెంట్ 72 కోట్లు, స్కూల్ ఎడ్యుకేషన్ మిడ్ డే మీల్స్ 148 కోట్లు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ 1100 కోట్లు, ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆర్టీఎఫ్ అంటే ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలు 2800 కోట్లు, ఏపీ ఎంఎస్ఐడిసి 142 కోట్లు, ఆరోగ్యశ్రీ బకాయిలు 680 కోట్లు, ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ 154 కోట్లు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 848 కోట్లు, కమిషనర్ పంచాయతీరాజ్ అది 2036 కోట్లు, కమిషనర్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ 1200 కోట్లు, కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ ఎన్ఆర్ఈజీఎస్ 2340 కోట్లు, ఆర్డబ్ల్యూఎస్ బకాయిలు 2757 కోట్లు, ట్రైబల్ వెల్ఫేర్ 76 కోట్లు, ఎనర్జీ 9823 కోట్లు, వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ అన్నీ కలుపుకుంటే ఈ రకంగా 42183 కోట్లు ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్గా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాకమునుపు తానిచ్చిన గిఫ్ట్. ఇలా సర్వసహజంగా ఈ బిల్లులు గిఫ్ట్గా ఈయన ఇస్తూ ఉంటాడు. ఆ తర్వాత మేమే ఈ బిల్లులన్నీ కూడా కట్టడం జరుగుతుంది. అయితే దీన్ని కూడా ఆయన రాద్ధాంతం చేస్తాడు, ఏదో కొత్తగా బహుశా ఇన్ని వేల కోట్లు బహుశా ఏ ప్రభుత్వం బహుశా గిఫ్ట్గా ఇవ్వరు. ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆ గిఫ్ట్ ఎక్కువ ఇచ్చినాడు, మిగతా ఏ ప్రభుత్వాలైనా ఇంతింత గిఫ్ట్లు ఎవరికి ఇవ్వరు. అయినా కానీ మేము చిరునవ్వుతోనే కట్టాం, దాని గురించి మేమేం కంప్లైంట్ ఏం చేయాలి. ఇలా సర్వసహజం సర్వసాధారణంగా జరిగే విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూపించి ఏదో 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 జరిగిపోతూ ఉంది, జరిగిపోయింది అనే భ్రాంతి కలిగించే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేయడంలో దిట్ట. ఇక్కడే ఇంకో విషయం కూడా చెప్పాలి. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో సాక్షాత్తు అక్షరాల 28457 కోట్లు మేర ఆయన పరిమితికి మించి అప్పులు తీసుకున్నారు. పరిమితికి మించి అంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు హక్కుగా ఏదైతే బారో చేసుకునే కెపాసిటీ ఏదైతే ఉంటుందో ఆ బారో చేసుకునే సొమ్మును ఆ బారో చేసుకునే అప్పు కంటే కూడా చంద్రబాబు నాయుడు ఎక్సీడ్ అయి తాను బారో చేసిన అప్పు 28457 కోట్ల రూపాయలు. ఇది కాగ్ రిపోర్ట్స్, ఇవన్నీ నేను చెప్తా ఉన్నటువన్నీ కూడా కాగ్ రిపోర్ట్స్, యూనియన్ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్స్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్. 28457 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు తన 5 సంవత్సరాల పాలనలో ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటి తాను ఎక్సెస్గా బారో చేస్తే ఆ మేరకు మా ప్రభుత్వ హయాంలో ఆ అప్పులపై కోత పడింది. ఇన్ఫ్యాక్ట్ అది కూడా చంద్రబాబు నాయుడు చేసిన ఎక్సెస్ బారోయింగ్ మా మీద కోత కూడా పడింది. ఆ రకంగా చూసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో 28457 కోట్ల రూపాయలు ఎక్సెస్ బారోయింగ్ తాను చేస్తే మా హయాంలో ఎక్సెస్ బారోయింగ్ ఎంత అంటే కేవలం 1600 కోట్ల రూపాయలు. సో నేను అడుగుతా ఉన్నది ఒకటి, ఎవరు ఆర్థిక విధ్వంసకారుడో చెప్పడానికి ఈ డేటా అంతా కూడా కనిపిస్తూ ఉంది. ఎవరు క్రమశిక్షణతో నడిచారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించారు అని చెప్పడానికి ఈ డేటా అంతా కూడా చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఈ మనిషి ఇప్పుడు సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు ఇవన్నీ కూడా ఎగ్గొట్టడానికి ఈ మనిషి ఒక భూతం ఉన్నట్టుగా ప్రచారం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. వాస్తవం చెప్పాలనంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కోవిడ్ లాంటి మహమ్మారి ఎప్పుడూ లేదు. 2 సంవత్సరాలు కోవిడ్ లాంటి మహమ్మారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రభుత్వం హయాంలో కోవిడ్ లాంటి మహమ్మారిని చూసాం, ఎప్పుడు చూడలా.
రాష్ట్రానికి సంబంధించిన వనరులు తగ్గిపోయిన పరిస్థితి, అనుకోని ఖర్చులు పెరిగిన పరిస్థితులు, ఒక విచిత్రమైన పరిస్థితి దేశంలో కాదు ప్రపంచంలోనే ఇప్పుడు చూడని కోవిడ్ లాంటి మహమ్మారి 2 సంవత్సరాలు రాష్ట్రాన్ని బట్టి పీడించింది, దేశాన్ని బట్టి పీడించింది, ప్రపంచాన్ని బట్టి పీడించింది. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో వర్సెస్ వైఎస్ఆర్సీపీ హయాంలో అప్పులు ఎవరు ఎక్కువ చేశారు, ఎవరి హయాంలో అప్పులు ఎక్కువ అయ్యాయి అని చెప్పి చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నాటికి 132,000 కోట్ల అప్పు ఉంటే, ఆయన దిగిపోయే నాటికి 313,000 కోట్ల రూపాయల అప్పులు తెగాయనంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు ఆయన హయాంలో 19.54%, కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే వార్షిక అప్పుల వృద్ధి రేటు. అదే మా హయాంలోకి వచ్చేసరికి మా 5 సంవత్సరాల్లో 313,000 కోట్ల రూపాయల నుంచి 646,000 కోట్లకు మా హయాంలో అప్పులు పెరిగాయి అని అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 15.61%. అంటే చంద్రబాబు నాయుడు గారి కంటే 4% అప్పులు తక్కువ మా హయాంలో జరిగినట్టుగా లెక్కలు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఎవరు ఆర్థిక విధ్వంసకారుడు అన్నదానికి ఇవన్నీ లెక్కలే సాక్ష్యం. నేను అడుగుతా ఉన్నది ఒకటి, ఈ 6,46,000 కోట్లకు నాన్ గ్యారంటీ అంటే గవర్నమెంట్కి అసలు మామూలుగా అయితే ఇది బడ్జెట్లోకి కూడా రాదు, ఎందుకనంటే సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఎస్బీఐ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఐఓసీ అనే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉంటుంది, హెచ్పిసిఎల్ అని ఉంటుంది, వాళ్ళు చేసిన అప్పులు సెంట్రల్ గవర్నమెంట్ ఖాతాలోకి రావు. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ చేసే అప్పులు సెంట్రల్ గవర్నమెంట్ ఖాతాలోకి రావు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చేసే అప్పులు సెంట్రల్ గవర్నమెంట్ ఖాతాలోకి రావు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసే అప్పులు సెంట్రల్ గవర్నమెంట్ ఖాతాలోకి రావు. అవన్నీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, వాళ్ళ అప్పులు చేసేటివి, అవన్నీ నాన్ గ్యారంటీడ్ అప్పులు అంటారు. అంటే స్టేట్ గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధం లేదు అప్పులు. అటువంటి అప్పులు కూడా ఏదన్నా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేటి ఏదైనా ఉంటే అవి కూడా తీసుకోండి. నేను అవి కూడా అడుగు, ఒక అడుగు ముందు కదా మామూలుగా బడ్జెట్లోకి రావు, అయినా కానీ చంద్రబాబు నాయుడు సాటిస్ఫై చేసేదానికి అవి కూడా తీసుకోకపోవడం అని చెప్తాను. అవి కూడా తీసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నాటికి, అధికారంలోకి దిగే నాటికి ఎంత అని చూస్తే, అధికారంలోకి ఆయన వచ్చే నాటికి 8,600 కోట్లు అప్పులు ఉంటే అలాంటి అప్పులు, ఆయన దిగిపోయే నాటికి ఆ అప్పులు 77,000 కోట్లకు తీసుకుపోయాడు. అక్కడ కూడా ఆయనదే ఘనత. మా హయాంలో అటువంటి అప్పులు 77,000 కోట్ల నుంచి తగ్గించినాం, 2,000 కోట్లు 75,000 కోట్లనే అక్కడే ఉంది, ముగిసింది. అంటే ఆయన హయాంలో 54.98% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ నాన్ గ్యారంటీడ్ అప్పులు పెరిగిన శాతం. మా హయాంలో అది తగ్గింది -0.48%. టోటల్గా ఆ అప్పులు అంటే టోటల్గా గవర్నమెంట్ అప్పులు, గ్యారంటీడ్ అప్పులు, నాన్ గ్యారంటీ అప్పులు ఆఫ్ ది గవర్నమెంట్ కూడా కలుపుకుంటే మొత్తానికి రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత ఉన్నాయని చెప్పి చూస్తే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు 140,000 కోట్లు ఉంటే, అది కాస్త చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి 390,000 కోట్ల రూపాయలకి ఎగబాకింది. అంటే ఆయన హయాంలో వార్షిక అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు, వార్షిక అప్పుల వృద్ధి రేటు 22.63% అయితే, మా హయాంలోకి వచ్చేసరికి 790,721,000 ఎగబాకింది అని అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కేవలం 13.57%. ఆలోచన చేయమని అడుగుతా ఉన్న రాష్ట్ర ప్రజలందరికీ కూడా, ఎవరు ఆర్థిక విధ్వంసకారుడో ఈ లెక్కలు చూస్తే ఎవరికైనా కూడా ఇట్టి అర్థమవుతుంది. ఇక ఈ అప్పుల టాపిక్ నుంచి కాస్త ఒక అడుగు ముందుకు వేసి, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సమావేశాల్లో ఆయన వివిధ అంశాల మీద ఆయన మాట్లాడుతూ రకరకాల అబద్ధాలను ముందుకు తీసుకెళ్తూ ప్రొపగేట్ చేస్తూ అడుగులు ముందుకు వేశాడు.
సరే వాటికి కూడా రిఫ్యూట్ చేస్తూ వాటిని కూడా వాటికి కూడా సమాధానం చెప్తూ నేను ఇంకా పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ అడుగులు ముందుకు వేస్తా. ఇక బడ్జెట్ సమావేశాల్లో తాను మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ 2019-2024 అంటే 2019-24 అంటే వైఎస్ఆర్సిపి హయాంలో రాష్ట్ర వృద్ధి రేటు ఆయన హయాంలో 13.5%, ఆయన హయాంలో 13.5% రాష్ట్ర వృద్ధి రేటు ఉంటే వైఎస్ఆర్సిపి హయాంలో అది 10.6% పడిపోయింది అని చెప్పుకొచ్చాడు. అయ్యా చంద్రబాబు, నీ హయాంలో కోవిడ్ లేడయ్యా, కోవిడ్ లేదు. వైఎస్ఆర్సిపికి సంబంధించిన ఈ 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రమే కాదయ్యా, దేశమే కాదయ్యా, ప్రపంచమే 2 సంవత్సరాలు కోవిడ్తో అతలాకుతలమైన పరిస్థితుల మధ్య ఆ 5 సంవత్సరాలు మా పరిపాలన సాగింది. ఒకసారి దేశం పరిస్థితి ఆ 5 సంవత్సరాలు ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాము. ఇక్కడ చూపిస్తూ ఉన్నా దేశంలో మిగతా రాష్ట్రాలకు సంబంధించి ఉజ్జాయింపుగా దాదాపుగా 25 రాష్ట్రాలకు సంబంధించిన లెక్కలు చూపించారు. ఉజ్జాయింపుగా దేశానికి సంబంధించిన గ్రోత్ రేటు కూడా చూపించడం జరిగింది. ఒకసారి దేశానికి సంబంధించిన గ్రోత్ రేటు కూడా ఒకసారి చూస్తే దేశం మొత్తం ఏ రాష్ట్రం తీసుకున్నా కూడా కోవిడ్ వల్ల దాని ముందు 5 సంవత్సరాలతో కంపేర్ చేస్తే 2019-24 మధ్య అంటే ఈ 5 సంవత్సరాలతో కంపేర్ చేస్తే ఏ రాష్ట్రమైనా కూడా ఇంతకుముందు 5 సంవత్సరాల కన్నా గ్రోత్ రేట్ తక్కువే. దేశం చూస్తే కూడా 2014-19 ఆ 5 సంవత్సరాలలో దేశంలో కూడా చూస్తే ఎంత అని చెప్పి చూస్తే దేశంలో కూడా 10.97 అంటే దాదాపు 11% దేశంలో కూడా అభివృద్ధి రేట్ దేశంలో కూడా జీడిపి గ్రోత్ రేట్ ఉంటే 2019-23 అంటే ఈ 5 సంవత్సరాలకు సంబంధించి దేశంలో కూడా 9.28% తగ్గిపోయిన పరిస్థితులే కనిపిస్తాయి. కానీ ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా కోవిడ్ 2 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఒకసారి గమనించినట్లయితే రాష్ట్ర పరిస్థితి కోవిడ్ ఉన్న 2 సంవత్సరాలలో ఇళ్లలో నుంచి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్న ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశ ఆర్థిక వ్యవస్థ చూసినా కుదేలైపోయిన పరిస్థితుల మధ్య కూడా 2014-19 మధ్య వృద్ధి రేటు కన్నా 2019-24లో వృద్ధి రేటు మందగించినప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితుల్లో కూడా మన రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి రేటు అంటే ఇండస్ట్రీ అంటే ఏంది, ఉద్యోగాలు ఇచ్చేది, మైనింగ్ అండ్ క్వారీయింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ, కన్స్ట్రక్షన్, ఇవన్నీ కలిపితే ఇండస్ట్రీ సెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ రేట్, ఇండస్ట్రీ గ్రోత్ రేట్. ఒకసారి ఇండస్ట్రీ గ్రోత్ రేట్ అనేది ఎలా ఉంది అని చెప్పి ఒకసారి పారిశ్రామిక వృద్ధి రేట్ ఎలా ఉంది అని ఒకసారి చూస్తే 2014-19 అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014-19 సగటున 11.92% ఉంటే వైఎస్ఆర్సిపి హయాంలో 2019-24 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా బెటర్గా 12.61% నమోదైంది. ఇది కూడా నేను చెప్పే లెక్కలు కాదు, ఆయనంతటా ఆయనే బడ్జెట్తో పాటు సోషో ఎకనామిక్ సర్వేను ఆయన ప్రవేశపెట్టిన డేటా ఆధారంగా పేజ్ నెంబర్
333 పేజ్ నెంబర్ 333లో ఆయన ఇచ్చిన డేటా ఆధారంగా ఈ విషయాలు నేను చెప్తా ఉన్నా. అంటే చంద్రబాబు నాయుడు అంతటి చంద్రబాబు నాయుడే, ఆయనంతటి ఆయనే ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్స్ ఆధారంగా చూస్తే ఈ లెక్కలు బయటకు వస్తూ ఉన్నాయి. ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో పారిశ్రామిక రంగంలో జరిగిన వృద్ధి రేటును ఒకసారి గమనిస్తే ఆలోచన చేయమని అడుగుతూ ఉన్నాను ఒక్కసారి అందరూ కూడా. పారిశ్రామిక రంగం గురించి చంద్రబాబు నాయుడు గారు రకరకాల అబద్ధాలన్నీ కూడా ప్రొపగేట్ చేస్తూ ఉన్న నేపథ్యంలో ఈ ఫిగర్స్ చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన లెక్కలు ఒకసారి చూస్తే 2018 నుంచి 19 నాటికి రాష్ట్ర పారిశ్రామిక రంగంలో అంటే జీవీఏ అంటే ఉత్పత్తి విలువ, మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తి విలువ, జీవీఏ మ్యానుఫ్యాక్చరింగ్ జీవీఏ చూస్తే 2018 నుంచి 19 నాటికి 188,601 కోటి రూపాయలు అయితే విత్ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే వార్షిక వృద్ధి రేటు 11.92% 188,601 కోటి అయితే ఈయన 5 సంవత్సరాల పాలనలో ఆయన మొదలుపెట్టే నాటికి 107,000 కోట్లు ఉంటే ఆయన పాలన ముగిసే నాటికి 188,601 కోటి మ్యానుఫ్యాక్చరింగ్ జీవీఏ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తి విలువ. 2019 నుంచి 2024 వైఎస్ఆర్సీపీ హయాంలో ఏకంగా అది 341,000 కోట్లకు పోయింది విత్ అ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ 12.61% విత్ అ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ 12.61% ఇదే దేశంతో కూడా కంపేర్ చేస్తే పారిశ్రామిక రంగంలో మ్యానుఫ్యాక్చరింగ్ జీవీ అంటే ఉత్పత్తి విలువ, ఇండస్ట్రీ ఉత్పత్తి విలువ 2018-19లో దేశంలో 11వ స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉంటే ఇదే ఇండస్ట్రీ జీవీఏ 2019 నుంచి 2024 మన హయాంలో ఏకంగా 8వ స్థానంలోకి వచ్చాం. పారిశ్రామిక రంగంలో జీవీఏలో 2018-19 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి చివరి సంవత్సరంలో దేశంలో మనం 11వ స్థానంలో ఉంటే 188,000 కోట్ల రూపాయల జీవీఏతో 2022-23 హయాంకి వచ్చేసరికి ఏకంగా 314,000 కోట్ల రూపాయలతో ఏకంగా 8వ స్థానంలోకి మనం వచ్చాం. 341,000 కోట్లతో ఏకంగా 8వ స్థానంలోకి వచ్చినాం. దేశంలో కూడా ఒకసారి ఈ జీవీఏ కంపారిజన్ చేస్తే ఏపీ ఇండస్ట్రీ ఉత్పత్తి విలువ 12.61% ఉంటే దేశంలో సగటు దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ జీవీఏ దేశం మొత్తం 8.17%. అంటే ఆంధ్ర రాష్ట్రం దేశం కన్నా 4% ఎక్కువతో అడుగులు ముందుకు వేస్తూ ఉంది. ఇక్కడే ఇదే సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు తన బడ్జెట్తో పాటు ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే డాక్యుమెంట్ కూడా ఒకసారి బయటికి తీద్దాం. ఎందుకంటే ఇదే బడ్జెట్తో పాటు ఆయనంతటి ఆయనే ఆయన హయాంలో ఆయన ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించిన రిపోర్ట్ ఒక్కసారి బయటకు తీస్తే ఆ సోషియో ఎకనామిక్ సర్వేలో
తాను రిపోర్ట్, తాను సోషో ఎకనామిక్ రిపోర్ట్ పేజ్ నెంబర్ 379, దాచి అటువైపున్న టేబుల్ ఒకసారి చూడండి. పేజ్ నెంబర్ 379 చూస్తే ఎంఎస్ఎంఈ సెక్టర్, ఇది కొంచెం బ్లోఅప్ చేయను ఆ పక్క, కొంచెం బ్లోఅప్ చేస్తే ఎంఎస్ఎంఈ సెక్టర్లోనే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 మధ్య కేవలం ఆయన హయాంలో 867,000 మందికి మాత్రమే ఉద్యోగాలకు అందుబాటులోకి తీసుకురాగలిగితే చంద్రబాబు నాయుడు గారు. ఇది వైఎస్ఆర్సీపీ హయాంలో 2019 నుంచి 2024 మధ్యలో ఏకంగా 32,79,770 ఉద్యోగాలు వైఎస్ఆర్సీపీ కల్పించినట్టుగా ఆయన ప్రవేశపెట్టిన సోషో ఎకనామిక్ సర్వే రిపోర్ట్, బడ్జెట్ డాక్యుమెంట్స్తో ప్రవేశపెట్టిన సోషో ఎకనామిక్ సర్వే రిపోర్ట్తో ఆయనంతటా ఆయనే ఒప్పుకుంటూ అసెంబ్లీలో ప్రవేశపెట్టాడు. చంద్రబాబు నాయుడు అంతటి చంద్రబాబు నాయుడే. ఆయన 5 సంవత్సరాలకు సంబంధించిన ఆయన డేటా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలకు సంబంధించిన 2019 నుంచి 24 సంబంధించిన డేటా, సోషో ఎకనామిక్ సర్వే పేజ్ నెంబర్ 379లో ఆయనంతటి ఆయనే సోషో ఎకనామిక్ సర్వే ద్వారా చూపించిన డేటా, ఆయన 5 సంవత్సరాలలో ఎంఎస్ఎంఈల ద్వారా క్రియేట్ అయిన ఉద్యోగాలు ఎన్ని అని చూస్తే 867,000 ఉద్యోగాలు మాత్రమే ఆయన క్రియేట్ చేయగలిగితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 32,79,770 ఉద్యోగాలు క్రియేట్ అయినాయని చెప్పి ఒప్పుకుంటూ ఆయనంతట ఆయనే చూపించిన డేటా. ఎవరి హయాంలో అభివృద్ధి రిజిస్టర్ అయింది అని ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇక లార్జ్ అండ్ మెగా యూనిట్స్ కేటగిరీలో కూడా మా 5 సంవత్సరాల హయాంలో 102,000 ఉద్యోగాలు మేము కల్పించినాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 102,000 కన్నా చాలా తక్కువగానే లార్జ్ అండ్ మెగా యూనిట్స్ కేటగిరీలో కూడా నమోదు కనిపిస్తుంది. చంద్రబాబు గారి అబద్ధాలను నిజంగా ఏ స్థాయిలో తాను అబద్ధాలు ఆడుతూ ఉంటాడు అని చెప్పి చెప్పడానికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్పాల్సి వస్తుంది. తలసరి ఆదాయం గురించి చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అబద్ధాలు ఇంకా వల్ల వేస్తూ తలసరి ఆదాయం గురించి ఆయన ఇష్టం వచ్చిన నెంబర్లు చెబుతూ తలసరి ఆదాయం 9% నుంచి 2%కు తగ్గిందని చంద్రబాబు నాయుడు గారు తప్పుడు లెక్కలతో మరో అబద్ధాన్ని కూడా ప్రచారం చేశారు. అయ్యా చంద్రబాబు గారు, తెలుసుకోవాల్సిన విషయం, వైఎస్ఆర్సీపీ హయాంలో మేము మొదలుపెట్టే టయానికి, అంటే నీ ప్రభుత్వం ఎండ్ అయ్యే టయానికి ఆంధ్ర రాష్ట్ర తలసరి ఆదాయం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం 154,000 రూపాయలుంటే పర్ క్యాపిటా ఇన్కమ్, మా హయాంలో ఎండ్ అయ్యేసరికి అంటే 2024 మార్చికి 242,479. ఇది 2023 దాకానే ఉంది. లేటెస్ట్ రిపోర్ట్ కూడా యాడ్ చేస్తే 2024 కూడా రిపోర్ట్ తీసుకుంటే, అంటే అన్ని రాష్ట్రాలతో కంపేర్ చేసి చేయడానికి కోసం అని చెప్పి ఈ టేబుల్ 23 దాకానే చూపించారు. బట్ 2024 కూడా లెక్కలేకి తీసుకుంటే 154,000 చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉంటే అది ఇప్పుడు 242,479 రూపాయలు తలసరి ఆదాయం. ఇది కూడా ఎప్పుడు 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా, 2 సంవత్సరాలు ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా. ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నానంటే
రెండు సంవత్సరాల ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా తలసరి ఆదాయం విషయంలో ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 మధ్య దేశంలో 18వ స్థానం ఉంటే 2023 నాటికే ఆంధ్ర రాష్ట్రం 3 స్థానాల పైకి 15వ స్థానానికి పోయింది దేశంలో. బహుశా ఇప్పుడు 242,000 కాబట్టి ఇంకా 15వ స్థానం నుంచి ఇంకా కాస్త ఇంప్రూవ్మెంట్, ఇంకా ఏ 13వ స్థానమో 14వ స్థానమో ఈ సంవత్సరం లెక్కలు కూడా బయటకు వస్తే, మిగతా రాష్ట్రాలకు సంబంధించిన లెక్కలు కూడా బయటకు వస్తే ఇంకా ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది, కానీ ఇంకా తగ్గుదల కనపడదు. అంటే పర్ క్యాపిటా ఇన్కంలో కూడా ఏ రకమైన ప్రజల ఆదాయాల్లో మార్పు అనేది దేశంతో కంపేర్ చేస్తే, దేశంలో 18వ స్థానంలో ఆంధ్ర రాష్ట్రం అప్పట్లో ఉంటే దేశంలో 2023 నాటికే 15వ స్థానం లేకి ఆంధ్రప్రదేశ్ అడుగులు ముందుకు వేయగలిగింది. ఇంకా మన ప్రజలు ఇంకా మెరుగైన ఆదాయాలు పొందగలిగారు. 2019 నుంచి 24 మధ్యలో ఏ రంగం తీసుకున్నా కూడా దేశం మొత్తం కోవిడ్ ప్రతికూల పరిస్థితులు ఉన్న రాష్ట్రంలో అలాంటి కోవిడ్ ప్రతికూల పరిస్థితులు కనిపిస్తూ ఉన్నా కూడా 2019 నుంచి 2014 మధ్యలో రాష్ట్రం సాధించిన వృద్ధి రేటు దేశం కన్నా ఎక్కువ ఉంది. దేశ జీడిపి 9.34% పెరిగితే రాష్ట్రం 10.5% పెరిగింది. చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఏ రకంగా దాన్ని వక్రీకరిస్తారు, ట్విస్ట్ చేస్తారు అనే దానికి నిదర్శనం ఆయన హయాంలో జీడిపి 13.54% ఉంది, వైఎస్ఆర్సీపీ హయాంలో 10.5% పడిపోయింది అని చెప్తాడు. అంతవరకే చెప్తాడు, కానీ వైఎస్ఆర్సీపీ హయాంలో కోవిడ్ 2 ఏళ్ళు ఉందన్న మాట మాట్లాడు. మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఇండస్ట్రీ జీవీఏ ఏ రకంగా పెరిగింది అన్న సంగతి చెప్పడు. వైఎస్ఆర్సీపీ హయాం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎలా బెటర్గా ఉంది అనే మాట చెప్పడు. వైఎస్ఆర్సీపీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి కన్నా ఉద్యోగాలు ఏ రకంగా ఇంకా ఎక్కువ వచ్చాయి అనే మాట చెప్పడు. ఏకంగా వైఎస్ఆర్సీపీ హయాంలో ఏకంగా ఉద్యోగాలు ఇంతకుముందు ఆయన ఇచ్చిన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్స్ మీకు అందరికీ చూపించా, దాదాపుగా 33 లక్షల ఉద్యోగాలు ఒక్క ఎంఎస్ఎంఈ సెక్టార్లోనే 32 లక్షల ఉద్యోగాలు. దానికి ఇంకా లార్జ్ అండ్ మెగా కూడా యాడ్ చేస్తే మరో లక్ష 2 వేలు ఇంకా పైన ఏ రకంగా పెరిగాయన్న మాటలు చెప్పడు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ రకంగా కేవలం ఆయన రిపోర్ట్ ఆయన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ప్రకారమే కేవలం 894,000 ఉద్యోగాలు మాత్రమే తాను ఇవ్వగలిగాడు అని మాత్రం చెప్పడు. ఎక్కడ 894,000 ఉద్యోగాలు, ఎక్కడ 32 లక్షల చిల్లర ఉద్యోగాలు అట్లడి చెప్పడు. ఏదైనా వక్రీకరణి చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు నిజంగా చెప్తే చూస్తే నిజంగా ఎలా ఉంటాయంటే ఒక కథ గుర్తుకొస్తుంది. ఒక ఊరిలో అమాయకుడు, పాప అమాయకుడు భుజాన ఒక మేకపిల్లని వేసుకొని దాన్ని ఏదో అమ్ముకోవాలనో దాన్ని ఏదో అమ్ముకోవాలని పాపం బజారుకి బయలుదేరుతాడు. ఇంట్లో నుంచి గడప దాటుతానే ఒకడొస్తాడు. ఒకడొచ్చి నీ కుక్క బలి బాగుంది అని అంటాడు. అమాయకుడు అనుకుంటాడు, ఏందిరా అబ్బాయి ఇది, నేనేమో మేకపిల్ల వేసుకొని పోతా ఉన్నాను మెడలో నా భుజాన, ఈయనేమో కుక్క పిల్ల బాగుందని అంటాడు ఏంది అని చెప్పి, లేదయ్యా ఇది మేకపిల్ల ఇది కుక్క పిల్ల కాదు అని చెప్తాడు. ఆ నుంచి ఇంకో 4 అడుగులు ముందుకేస్తాడు. ఆ వీధి చివరికి వచ్చేసరికి, ఆ వీధి టర్నింగ్ దిగేసరికి ఇంకొకడు ఎదురవుతాడు.
ఇంకొకడు ఎదురు ఇంకోడు ఏమంటాడు, అరే నీ కుక్క పిల్ల చాలా తెల్లగా ఉంది, చాలా బాగుంది అంటాడు. ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు అని అంటాడు. ఈ అమాయకుడు అనుకుంటాడు, ఇంద్రనైనా నేను మేక పిల్లని నేను తీసుకుపోతా అంటాడు, మళ్ళీ రెండు ఇంకొకటి వచ్చి మళ్ళీ కుక్క పిల్ల అంటాడు, కుక్క పిల్ల తెల్లగా ఉందని అంటాడు, భలే బాగుందని అంటాడు, ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను అంటాడు, ఏంది కాదు స్వామి మేక పిల్ల ఇది, కుక్క పిల్ల కాదు ఇది అని చెప్పి నీ కన్ను కనపడడం లేదా నీకు అని చెప్పి మళ్ళీ ముందుకు పోతాడు. మళ్ళీ ఆ నుంచి ఇంకొక కిలోమీటర్ ముందుకు పోయేసరికి ఇంకోటి కనపడతాడు. ఇంకోటి కనపడేసరికి నీ కుక్క పిల్ల బలి బాగుంది నాకు అమ్ముతావా అని అంటాడు. అంటే ఏం కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది, ఇంద్రనైనా నా బుర్రలో మేకపిల్ల నేను భుజాన్ని వేసుకొని పోతా ఉండంటే కుక్క పిల్ల అంటాడు, ముగ్గురుతో చెప్పించినాడు, మూడో వాడు వచ్చి కూడా మళ్ళీ కుక్క పిల్ల అంటాడు, కుక్క పిల్ల తెల్లగా ఉందని అంటాడు, నాకు అమ్ముతావా అని అంటాడు, ఇది ఏంద్రా నేను మేకపిల్ల వేసుకుంటూ పోతా ఉంటాయి అని చెప్పి మళ్ళీ ఆయన తిరుతాడు. సరే ఇది మేకపిల్ల అయినా కుక్క పిల్ల కాదు ఇది అని చెప్పి మళ్ళీ నాలుగు అడుగులు ముందుకేస్తాడు. ఇంకో నాలుగు అడుగులు ముందుకు దూరం వేసేసరికి ఇంకో వాడు గడపడతాడు. నాలుగో వాడు కనిపించేసరికి ఏమంటాడు, కుక్క పిల్లని ఎందుకయ్యా నువ్వు మెడలో వేసుకొని పోతా ఉన్నావు, నువ్వు భుజాన్ని వేసుకొని పోతా ఉంటావు, పక్కన నీతో పాటు నడవమంటే నడవదా అంటాడు అని నాలుగోడు అంటాడు. దాంతో ఏమంటాడు ఆ అమాయకుడు, పాపం ఇంద్రనైనా నా కళ్ళకి ఏమైనా అయిందా, నా మనిషికి ఏమైనా అయినానా అని చెప్పి మేకపిల్లని తీసి ఆడేసి నాకు మేకపిల్ల వద్దు, నాకు ఈ కుక్క పిల్ల వద్దు అని చెప్పి పోతాడు. కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ పద్ధతిలో ఏ రకంగా తాను నడుపుతా వస్తున్నాడు అన్నదానికి నిదర్శనం ఇది. ఫస్ట్ వ్యక్తి పేరు చంద్రబాబు, రెండో వ్యక్తి పేరు దత్తపుత్రుడు, మూడో వ్యక్తి పేరు బీజేపీలో ఉన్న తన వదినమ్మ తన మనిషి, నాలుగో వ్యక్తులు ఎవరు అంటే ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ ఫైవ్, ఎల్లో మాఫియా. గుర్తుకు రావడం లేదు, ఇవన్నీ చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా లేని అప్పులు ఉన్నట్టుగా, ఏ రకంగా ఒక వ్యవస్థీకరణ పద్ధతిలో ఏ రకంగా ఒక అబద్ధాన్ని రెక్కలు కట్టి ఏ రకంగా ప్రచారం చేసి చివరికి ఎందుకు చేస్తున్నారు అని అంటే, కారణం సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు ప్రజలకు ఇవ్వకుండా మోసం చేసేందుకు ఇదంతా జరుగుతూ ఉంది. నిజంగా రాష్ట్ర ప్రజలు ఆ అమాయకులైతే మేకపిల్లేమో మన రాష్ట్రం. దాన్ని ఏ రకంగా గజదంగలు ఆ పడేసిన మేకను తీసుకొని పోయి బిర్యానీ చేసుకుని ఏ రకంగా తిన్నారో, దోచేసుకొని పంచేసుకొని తిన్నారో ఆ నలుగురు, ఇంతకుముందు నేను చెప్పిన ఈ నలుగురు. రాష్ట్ర ప్రజలను రాష్ట్రాన్ని ఈ రకంగా మోసం చేసి ఏ రకంగా బిర్యానీ కొట్టేసుకొని ఏ రకంగా తినే కార్యక్రమాలు, దోచుకోవడము తినే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నిజంగా ఇలా మోసాలు నిజంగా ఏ స్థాయిలో ఉన్నాయనంటే, అధికారంలోకి రావడానికి ఏ రకంగా ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉపయోగించి ఏ రకంగా వీళ్ళు ఆర్గనైజ్డ్ క్రైమ్ ద్వారా అధికారంలోకి సూపర్ సిక్స్లు అంటూ సూపర్ సెవెన్లు అంటూ ఏ రకంగా హామీలు ఇచ్చి ఒక మేనిఫెస్టో అంటూ ఒక మాయా పుస్తకాన్ని క్రియేట్ చేసి దాన్ని ప్రతి ఇంటికి ఎలా తీసుకొని పోయి ప్రతి ఇంటికి దాన్ని ఏ రకంగా పబ్లిసైజ్ చేసి ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని మనోభావాలతో ఎలా ఆడుకొని ముందుకు పోయారో, నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లలో అతి చిన్న వ్యవహారం ఈ గ్యాస్ సిలిండర్లు. మామూలుగా అయితే గ్యాస్ సిలిండర్లు బస్సులు అనేటివి చాలా చిన్నవి, ఇందులో సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లు పెద్దవి ఇంకా చాలా ఉన్నాయి. పెద్దవి ఏంటివి, వీళ్ళు ఇళ్ళకి పోయినప్పుడు ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఇలా కనపడితే ఎంతమంది కనపడినా సరే ఏమనేవాళ్ళు, నీకు పదహైదు వేలు సంతోషం అనేవాళ్ళు. ఇంకా అంతా ఆ ఇంట్లో వాళ్ళ అమ్మ బయటకు వచ్చిందంటే వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ చిన్నమ్మ కానీ ఎవరైనా కనిపిస్తే వాళ్ళని ఏమనేవాళ్ళు,
నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 సంతోషం అనేవాళ్ళు. అందరితో ఆగిపోదు. ఆ ఇంట్లో ఆ అమ్మల అత్త కనపడిందంటే, లేకపోతే ఆ అమ్మల అమ్మ కనపడిందని అంటే, మళ్ళీ ఏమనేవాళ్ళు, నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000 సంతోషం అనేవాళ్ళు. వయసులో పెద్దోళ్ళు కనపడితే 50 ఏళ్ళు దాటే వయసులో కలపడిన వాళ్ళు, నీకు 48,000, నీకు 48,000, నీకు 45,000 అనేవాళ్ళు. ఇంట్లో నుంచి 20 ఏళ్ళ పిల్లోడు కనబడితే నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000 సంతోషం అనేవాళ్ళు. ఇంట్లో నుంచి రైతు కనబడితే నీకు 20,000, నీకు 20,000, నీకు 20,000 సంతోషం అనేవాళ్ళు. ఎన్ని సూపర్ సిక్స్లలో మనం భాగాలు మనం చూసినాం, ఇవన్నీ పెద్ద పెద్దవి. సరే, పెద్ద పెద్ద ఇవన్నీ కాస్త ఎలాగూ వీళ్ళు మోసాల్లో భాగంగా ఎలాగూ చేయరు అని అనుకుంటే, చిన్న చిన్న కాటి చిన్న చిన్న వాటిల్లో కూడా మోసాలే. చిన్న చిన్న వాటిల్లో కూడా ఏంది, గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సులు, ఇలాంటి చిల్లరీ చిన్నవి వీటిలో కూడా మోసాలే. వీటికి సంబంధించి కూడా మన గ్యాస్కి సంబంధించి అసెంబ్లీలో వీళ్ళు మాట్లాడిన మాటలు, ఫైనాన్స్ మినిస్టర్ ఒకటి మాట్లాడతాడు, సివిల్ సప్లైస్ మంత్రి ఒకటి మాట్లాడతాడు. నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో యాక్టివ్ సిలిండర్లు ఎంత ఉన్నాయనంటే, ఇది ఎల్పిజి కనెక్షన్స్ ఆంధ్ర రాష్ట్రంలో దేశంలో మొత్తాన్ని చూస్తే ఎంత ఉన్నాయని చూస్తే, వాళ్ళు పెట్టిన రిపోర్ట్ల ప్రకారంగానే ఆంధ్ర రాష్ట్రంలో యాక్టివ్ సిలిండర్లు 155,00,000. ఇది నేను ఇచ్చిన డేటా కాదు, సోర్స్ పిఎస్యు ఓఎంసీస్, ఐఓసిఎల్, బీపీసీఎల్, హెచ్పిసిఎల్, వీళ్ళ డేటా ప్రకారమే ఆంధ్ర రాష్ట్రంలో యాక్టివ్ గ్యాస్ సిలిండర్లు 155,00,000 ఉన్నాయి. కర్ణాటకలో 184,00,000 ఉన్నాయి, కేరళలో 96,00,000 ఉన్నాయి, తమిళనాడులో 233,000 ఉన్నాయి, తెలంగాణలో 124,00,000 ఉన్నాయి. మొత్తానికి మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసరికి 155,00,000. మరి 155,00,000 ఇంటూ 895 రూపాయలు ఇంటూ 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు, ఎంత? 155,00,000 ఇంటూ 895 ఇంటూ 3 ఎంత బా? 4,200 కోట్ల, 4,200 కోట్లు. ఇది ఎవరికైనా అర్థమయ్యే లెక్కలే కదా. మన బడ్జెట్లో ఎంత పెట్టినారు? 895 కోట్లు పెట్టారు. అంటే ఒక సిలిండర్ కూడా ఇవ్వరు అందరికీ. 4,200, 3 సిలిండర్లు అంటే ఒక్కొక్క సిలిండర్ 1,300, అంతే కదా, 1,350 కోట్ల, దగ్గర దగ్గర 1,400. అందరికీ 155,00,000 మందికి ఒక్కొక్క సిలిండర్ అన్న కనీసం ఇవ్వాలంటే కూడా కనీసం నీకు 1,400 కోట్లు కావాలి, అంతే కదా. 4,200 / 3 అంటే నువ్వు పెట్టింది 895 కోట్లు బడ్జెట్లో పెట్టింది. అంటే ఒక సిలిండర్ కూడా ఇవ్వడానికి కూడా నీకు మనసు లేదు. నామకే వాయిస్తే ఇచ్చామంటే ఇచ్చాం, చేశామంటే చేశాం, మోసం చేశాం, మోసం చేయడానికి అడుగును. కనీసం 40,00,000 సిలిండర్లు మాత్రమే ఎన్రోల్ అయ్యాయని చెప్పి వీళ్ళు అసెంబ్లీలో నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. అంటే ఇటువంటి చిన్న చిన్న విషయాలలో కూడా ఫైనాన్స్ మినిస్టర్ ఏమో మేము 3 సిలిండర్లు ఇస్తామంటాడు, సివిల్ సప్లైస్ మంత్రి ఏమో ఈ సంవత్సరానికి ఒకటి ఇస్తామంటాడు. అంటే ఒక మంత్రి చెప్పేదానికే ఇంకొక మంత్రి చెప్పేదానికి కూడా వీళ్ళిద్దరి మధ్య పొంతన లేదు. అసెంబ్లీ సాక్షిగా ఫైనాన్స్ మినిస్టర్ 3 అంటాడు, సివిల్ సప్లైస్ మినిస్టర్ 1 అంటాడు. పోనా ఒకటన్నా అందరికి ఇస్తున్నారంటే అదిలే, 155,00,000 ఇంటూ ఒక సిలిండర్ ఇంటూ 895 వీళ్ళ లెక్కల ప్రకారం వేసుకున్నా కూడా 1,400,00,000. అంటే ఎంత దారుణంగా వీళ్ళ అబద్ధాలు మోసాలు చేస్తూ ఉన్నారా అని నిదర్శనం. ఇక మెగా డిఎస్సి అన్నారు ఇంతకుముందు, ఇక మెగా డిఎస్సి, ఇందులో మెగా ఎలాగో లేదు. ఇక మెగా డిఎస్సి అన్నారు, ఇక మెగా ఎలాగూ లేదు. ఉన్న డిఎస్సి పరిస్థితి ఏంటని చూస్తే, మేము 6,100 ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇచ్చినాం. ఆ 6,100 నోటిఫికేషన్కు తోడు వీళ్ళు అడిషనల్గా ఇంకొక మరికొన్ని పోస్టులు కలిపినారు. కలిపి 16,347 పోస్టులు ఇదిగో ఇస్తున్నామన్నారు.
చివరికి చూస్తే ఆ 16,347కు సంబంధించిన నోటిఫికేషన్ కూడా పోస్ట్పోన్. ఇప్పటికి 6 నెలలు అయిపోయింది, ఇప్పటికి 6 నెలలు అయిపోయింది. ఇదే 6 నెలల కాలానికి మా ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికే అక్షరాల గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి 130,000 ఉద్యోగాలు ఒక గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారానే క్రియేట్ చేశాం. 6 నెలలు తిరక్క మునిపే గాంధీ జయంతి అక్టోబర్ 2 నాటికే 58,000 ఉద్యోగాలు ఆర్టీసీలో రెగ్యులరైజ్ చేసాం, విలీనం చేసి. ₹2,66,000 వాలంటీర్ ఉద్యోగాలు, 2,66,000 వాలంటీర్ల నియామకాలు అక్టోబర్ 2 కల్లా. అంటే మా గవర్నమెంట్ వచ్చిన 6 నెలలు తిరక్కు మునిపి మేము ఇన్ని ఉద్యోగాలు కల్పించినాం ఉట్టి గవర్నమెంట్ సెక్టార్లో. మరి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చి 6 నెలలు అయింది, ఇంతవరకు ఒక్క ఉద్యోగం అన్నా ఇచ్చారా అంటున్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఒక్క ఉద్యోగం కూడా వీళ్ళు ఇవ్వకపోగా అసలు పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి చూస్తే, ఒక్క ఉద్యోగం కూడా వీళ్ళు ఇవ్వకపోగా, ఒక్కటంటే ఒక ఉద్యోగం కూడా ఇవ్వకపోగా వీళ్ళు ఈ 6 నెలల్లో చేసింది ఏమిటి అని అంటే, ఉన్న ఉద్యోగాలను పీకుతున్నారు. 2,66,000 వాలంటీర్ ఉద్యోగాలను పీకేసినారు. 15,000 ఉద్యోగాలు ఏపీ బ్రేవరేజెస్ కార్పొరేషన్లో అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తా ఉన్న వాళ్ళు ఉద్యోగాలు పీకేసినారు. కేవలం ఈ 6 నెలల్లోనే నేను చెప్తా ఉన్నా, నేను ఎక్కువ మాట్లాడడం. ఇక రెండో సబ్జెక్ట్, నెక్స్ట్ సబ్జెక్ట్, చట్టసభల వేదికగా వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి నిజంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడు చూడని గొప్ప మార్పులు చూశాం. ఆరోగ్యశ్రీ అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాకమునుపు కేవలం 1,000 రోగాలకు మాత్రమే పరిమితమై ఉన్న ఆరోగ్యశ్రీని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా 25 లక్షల దాకా ఉచితంగా వైద్యాన్ని అందించడం మొదలెట్టాం. 25 లక్షల దాకా ఉచిత వైద్యాన్ని తీసుకెళ్తూ ఆరోగ్యశ్రీ పరిధిని 3,300 ప్రొసీజర్లకు తీసుకెళ్తూ ఈరోజు ఆరోగ్యశ్రీ పరిధిని ఏకంగా 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం అందేలా విస్తరింపజేశాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆరోగ్యశ్రీకి సంబంధించిన బిల్లులు less than 1,000 crores ఉన్న పరిస్థితి నుంచి ఏకంగా ఈరోజు ఆరోగ్యశ్రీ అమౌంట్స్ ఏకంగా 3,600 కోట్లు దాటిన పరిస్థితులు. మా హయాంలో 3,700 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆరోగ్యశ్రీ వ్యవస్థను ఆ రకంగా బిల్లులు ఇస్తూ ఆ రకంగా ఆరోగ్యశ్రీని పెంచి ఎఫిషియెంట్గా చేస్తూ పేదవాడికి దగ్గరై గొప్పగా ఆ కార్యక్రమాన్ని మేము నిర్వర్తిస్తూ ఉంటే వీళ్ళు దీన్ని ఏం చేస్తారు? ఇది నిజంగా సోషియో ఎకనామిక్ సర్వేలు వీళ్ళు రాసిన మాటలు ఒకసారి చదువుదాం, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డ్యూరింగ్ 2023-24 అండర్ డాక్టర్ NTR వైద్య సేవా స్కీమ్, 2023-24 ఎవరి ప్రభుత్వం ఉందో నాకు అర్థం కాల. వైఎస్ఆర్ గారి పేరా, NTR గారి పేరా, అంతకన్నా అర్థం కాదు. డ్యూరింగ్ 2023-24 అండర్ డాక్టర్ NTR వైద్య సేవా స్కీమ్ అంట,
వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పేరును మార్చేసినారు. 2023 నుంచి 2023-24 అంటే అది మహాయాం, మహాయాంను వాళ్ళ హయాం కింద రాసుకున్నారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా స్కీమ్ కింద 13,22,319 మంది పేషెంట్లకు మేలు జరిగిచ్చినారంట. 3,762 కోట్ల రూపాయలు ఖర్చు చేసినారంట. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఫ్రమ్ 1/4/2023, 31/3/2024. ఆ టైంలో ఎవరి ప్రభుత్వం ఉన్నది అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన ఆరోగ్యశ్రీ, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్కీమును 3,700 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పేదలకు మంచి చేస్తూ 13,22,000 మందికి కుటుంబాల నిలబెడుతూ 3,762 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మంచి చేస్తే ఆ మంచి ఎక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వస్తుందేమో అని చెప్పి ఒకవైపున ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేశారు. దాన్ని కూడా మళ్ళా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అని చెప్పి పేరు మార్చి మేము ఖర్చు పెట్టింది కూడా మీరు ఖర్చు పెట్టేట్టుగా రాసుకొని దొంగ పబ్లిసిటీకి దొంగ అబద్ధాలకు చేస్తూ ఉన్నారు అని అంటే మీకన్నా దిక్కుమాలిన ప్రభుత్వం ఏదైనా ఉంటుందని అడుగుతా ఉన్నా. ఈరోజు ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏమిటి మీ హయాంలో? 104-108 ఎంప్లాయీస్ ధర్నాలు చేస్తూ ఉన్నారు. మీ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయితే 4 నెలల నుంచి జీతాలు అందడం లేదని చెప్పి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు 104-108 పరిస్థితి అది. ఆరోగ్యశ్రీలో ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించిన బిల్స్ మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 ఏప్రిల్ నుంచి ఈరోజు దాకా బిల్స్ పెండింగ్, 6 నెలల బిల్స్ పెండింగ్. నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సిన బిల్లులు ఇవ్వడంలా, ఈరోజు పేషెంట్ల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఈరోజు గవర్నమెంట్ రంగంలో 0 వేకెన్సీ పాలసీస్ మేము తీసుకొని వచ్చి ప్రతి హాస్పిటల్లోనూ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉండేట్టుగా, రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ నర్సులు ఉండేట్టుగా, పారామెడిక్స్ ఉండేట్టుగా చర్యలు తీసుకుంటూ 0 వేకెన్సీ పాలసీ మేము తీసుకొస్తే ఈరోజు మీ ప్రభుత్వ హయాంలో ఏం చేస్తూ ఉన్నారు? లెఫ్ట్ రైట్ సెంటర్ డాక్టర్ల వేకెన్సీస్ పెంచుతా పోతూ ఉన్నారు, రిక్రూట్మెంట్ ఆపేశారు. 17 కొత్త మెడికల్ కాలేజీలు మేము కడితే అందులో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో ఈ 5 కాలేజీలు ఆల్రెడీ అడ్మిషన్ స్టార్ట్ అయిపోయి, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయి, కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయి అడ్మిషన్ స్టార్ట్ అయిపోయిన పరిస్థితుల్లో ఉన్న కాలేజీలు ఈ 5 అందులో ఈ 17లో. మరో 3 కాలేజీలకు, పులివెందులతో సహా మరో 2 కాలేజీలకు గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్ సీట్లను కూడా అలాకేట్ చేసింది. ఇలాంటి 17 మెడికల్ కాలేజీలు మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఈరోజు స్కాముల కోసం అమ్మేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు చెనిక్కాయలకు, బఠానీలకు, మీకు కావలసిన వాళ్ళకు. చంద్రబాబు నాయుడు ఇంకొక అడుగు ముందుకు వేద్దాం, నెక్స్ట్ టాపిక్లోకి పోతే. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి అసెంబ్లీ సమావేశాల్లో మనం చూస్తూ ఉన్న కామన్ డైలాగ్ ఏంది? సంపద సృష్టిస్తా, సంపద సృష్టిస్తా అని. నిజంగా ఈయన దృష్టిలో సంపద సృష్టించడం అంటే ఏమిటో నిజంగా నాకైతే అర్థం కాదమ్మా. సంపద సృష్టిస్తా, సంపద సృష్టిస్తా అని ఈయన చెప్పే కొద్దీ ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉన్నాయి. 6 నెలలు కాల ఆయన అధికారం లేకొచ్చి సంపద సృష్టిస్తా అని చెప్పి ఈయన చెప్పిన పేరుతో కరెంటు బిల్లులు బాధుడే బాధుడు,
ఏకంగా 18,000 కోట్ల రూపాయల బాధుడు. 6,000 కోట్ల రూపాయలకు సంబంధించి 6,072 కోట్ల రూపాయలకు సంబంధించిన బాధుడు నవంబర్ బిల్లులోనే స్టార్ట్ అయింది. మరో 11,000 కోట్ల రూపాయలకు సంబంధించిన బాధుడు ఆ తర్వాత మంత్లో అంట. 6 నెలలు తిరక్క మునిపే చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టి అనే మాటకు అర్థం ఉట్టి కరెంటు బిల్లుల బాధుడే 18,000 కోట్ల రూపాయలు. ఇదే చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టిలో భాగంగా బాధుడే బాధుడు కార్యక్రమంలో సంపద సృష్టిలో ఆయన ఏమంటాడు, కేంద్రంలో నిర్మలా సీతారామన్ గారితో ఫైనాన్స్ మినిస్టర్తో తను మాట్లాడాడంట, జిఎస్టీలో 1% సర్చార్జ్ చేయాలంట. ఎందుకు ఈయన గీయడానికంట, బాధే ఆయన బాధి ఈయనకి డబ్బు ఇవ్వాలంట అని ఆయన మాట్లాడి వచ్చినానని చెప్పి చెప్తాడు అసెంబ్లీ. సంపద సృష్టి అంటాడు దాన్ని. ఈయన సంపద సృష్టిలో భాగంగా ఏమిటి, ఉన్న మెడికల్ కాలేజీలు స్కాములు చేసి అమ్ముతా ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం కడతా ఉన్న 3 పోర్టులు ఆల్రెడీ ఆ పోర్టులకు సంబంధించి దాదాపుగా 50% పనులు అయిపోయినాయి. ఒక పోర్టులో అయితే 65% పైన అయిపోయింది, ఇంకొక పోర్టులో 30% పైన అయిపోయింది, ఇంకొక పోర్టులో 25% పైన అయిపోయింది. యావరేజ్ కింద దాదాపుగా 3 పోర్టులు కలుపుకుంటే దాదాపుగా 40-45% పనులు అయిపోయినాయి. ఫైనాన్షియల్ టైప్ ఆల్రెడీ అయిపోయింది, దానికి సపరేట్గా మారిటైమ్ కార్పొరేషన్ కింద సపరేట్గా దాన్ని పెట్టినారు. దానికి ఫైనాన్షియల్ టైప్ అయిపోయింది, బ్యాంకులు సపరేట్గా దానికి లోన్లు ఇస్తూ ఉన్నారు, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇటువంటి పోర్టులు క్రియేట్ అయితే ఇటువంటి పోర్టుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయం వస్తుంది. ఇటువంటి పోర్టులు కానీ ఇటువంటి మెడికల్ కాలేజీలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కడతా ఉన్న ఈరోజు కడతా ఉన్న ఈ డబ్బులు 100,000 కోట్లు అవుతాయి రేపు పొద్దున. నాగార్జునసాగర్ కట్టడానికి అప్పట్లో 600 కోట్లు 600 కోట్లు 900 కోట్లు నా మెమరీ కరెక్ట్ అయితే, ఈరోజు ఇదే నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కట్టాలంటే 8,000 కోట్లు కావాలా? ఈరోజు కట్టే ఈ పోర్ట్ల విలువ అంతే, ఈరోజు కట్టే ఈ మెడికల్ కాలేజీల విలువ అంతే. ఇట్లాంటివి కడితేనే రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయాలు పెరుగుతాయి. దీన్ని సంపద సృష్టి అంటారు. ఈయనేం చేస్తూ ఉన్నాడు, సంపద సృష్టి పేరు చెప్పి స్కాములు చేస్తూ వీటిని అన్నిటినీ తనకు కావాల్సిన వాళ్ళకి అమ్మాలంటాడు. ఇది సంపద సృష్టి అంటాడు. సంపద సృష్టిలో భాగంగా ఇంకోసారి ఏమంటున్నాడు, నిన్న అసెంబ్లీలో అంటాడు, రోడ్ల మీద చంద్రబాబు ఆయన కూటమి పార్టీలు రోడ్ల మీద ఏమంటాడు, కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవేస్ మీద ఏ రకంగా అయితే టోల్ వసూలు చేస్తూ ఉందో గ్రామీణ రహదారుల మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా టోల్ వసూలు చేయాలి, ప్రయాణికులు ప్రయాణించే రోడ్ల మీద మీరు ప్రయాణం చేసినందుకు యూజర్ ఛార్జీలు మేము కలెక్ట్ చేస్తాము, దీన్నే సంపద సృష్టి అంటాడు. దీన్నే సంపద సృష్టి అంటున్నాడు. ఆశ్చర్యం నిజంగా నాకైతే, ఈయన పన్నులు వేసి బాధుడే బాధుడు చేసేదాన్ని సంపద సృష్టి అనడమే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 2019 ఆయన 5 సంవత్సరాల కాలంలో, 2019 నుంచి 2024 వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో ఇదే రోడ్ల మీద మాత్రమే నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే విపరీతమైన దుష్ప్రచారం చేశారు. ఎవరి ప్రభుత్వంలో ఎంత ఖర్చు చేశారన్నది ఒక్కసారి డేటా చూద్దాం. రోడ్ల మరమ్మతుల కొరకు 2014 నుంచి 2019 మధ్య 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఆయన 2,953 కోట్లు ఖర్చు చేస్తే, రోడ్ల మరమ్మతుల కోసం వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో 4,648 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్ర జిల్లా ప్రధాన రహదారుల నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కాలంలో అప్పట్లో 4,325 కోట్లు ఖర్చు చేస్తే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 మధ్య రాష్ట్ర జిల్లా ప్రధాన రహదారుల నిర్మాణం కోసం 7,340 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.
పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారి హయాంలో 360 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణం కోసం 5,543 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. జాతీయ రహదారుల నిర్మాణం చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాల పాలనలో రాష్ట్రంలో 14,353 కోట్ల రూపాయలు ఖర్చు జరిగితే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 25,504 కోట్ల రూపాయలు ఖర్చుతో జాతీయ రహదారుల నిర్మాణ పనులు జరిగాయి. మొత్తం 5 సంవత్సరాలలో రోడ్ల మీద మాత్రమే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాల పాలనలో 24,792 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో 43,036 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్న మాటలు ఏమిటి, ఆయన గతంలో మా హయాంలో ఖర్చు చేసిన 43,036 కోట్లే కిండలు చేశాడు, ఎవడైనా గుంతలు ఉన్నాయన్నాడు, రకరకాల విష ప్రచారాలు చేసినాడు, ఆయన దత్తపుత్రుడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. ఇంత ఖర్చు చేసినా కూడా రోడ్లకు సంబంధించి దుష్ప్రచారమే మేము ఎదుర్కొన్న పరిస్థితుల్లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నాడు ఈరోజు? ఈరోజు ప్రజల మీద రోడ్డు ట్యాక్స్ వేస్తాడట, ఆ రోడ్డు ట్యాక్స్తో వచ్చిన డబ్బుతో రోడ్లు వేయిస్తాడట, ఇది సంపద సృష్టి. నిజంగా ఆయన బాధుడే బాధుడు అనే కార్యక్రమానికి ఆయన బాధుతూ ఉంటే నిస్సిగ్గుగా దాన్ని ఆయన జస్టిఫై చేసుకుంటూ ఉంటే, రోడ్లన్నీ తాను రిపేర్ చేయిస్తాను అని చాలా గొప్ప గొప్ప మాటలు అప్పట్లో ఎన్నికలప్పుడు తాను మాట్లాడుతూ ఏమేమో మాట్లాడాడు. ఈరోజు చూస్తే రోడ్ల మీద ఆయన ట్యాక్స్ చేసి బాధుతాడంట, మనం రోడ్ల మీద ప్రయాణం చేయడానికి ట్యాక్సులు కట్టాలట, రోడ్ ట్యాక్స్ కట్టాలట, మనం రోడ్ ట్యాక్స్ కడితే ఆయన రోడ్లు బాగు చేయిస్తాడట, లేకపోతే రోడ్ల పరిస్థితి అంతే అట, అంతే ఆ మాట కూడా అంటున్నాడు, లేకపోతే రోడ్ల పరిస్థితి అంతే అట అని కూడా అంటున్నాడు.